అండి, హలో నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే పేల సమస్య. ఎస్పెషల్లీ పిల్లల్లో మనం ఇది బాగా చూస్తుంటాం. పిల్లలకి ఏంటంటే ఒత్తుగా ఉంటుంది జుట్లు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎస్పెషల్లీ. వాళ్ళు తీసుకుని వస్తారు, మనకు కూడా తలల్లో ఎక్కించేసే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా పాపం సఫర్ అవుతుంటారు. సో అసలు పేల సమస్య లేకుండా చేసుకుంటే, అందులో ఇప్పుడు ఈ కరోనా టైంలో ఎలా స్కూల్స్ గట్రా ఏమీ లేవు కాబట్టి ఈ పాటికే అసలు పోయి ఉంటాయి స్కూల్కి వెళ్ళకపోవటం వల్ల. ఇన్ కేస్ ఇంకా ఉన్నట్లయితే ఇప్పుడు బెస్ట్ హోమ్ రెమెడీ నేను చూపిస్తాను అన్న. ఓకే, అది మీరు వారానికి ఒకసారి, ఇంకా ఎక్కువ ఉంటే రెండు సార్లు చేశారంటే అసలు ఇంకా సమస్య ఉండదు. ఎవరెవరికి పేలు ఆల్రెడీ పాకి ఉన్నాయో, పిల్లలకి ఇప్పుడు సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి కూడా పెట్టండి, మీకు కూడా ఉంటే, ఇన్ కేసు లేకపోయినా కూడా ఒకసారి అప్లై చేసుకోవటం వల్ల కొంచెం దురదా అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, సో ఆ సమస్య కూడా తిరిగిపోతుంది. అంతేకాదు డాండ్రఫ్ కూడా ఇది బెస్ట్ మెడిసిన్ అనమాట. ఇది టూ టైప్స్లో మనకి వర్క్ అవుతుంది అనమాట. ఓ పక్క పేల సమస్య, తర్వాత ఈన్లని చెప్పి మొత్తం సన్నగా పట్టేసి ఉంటే ఎగ్స్, ఈ పేల తాలూక గుడ్లు అనమాట, అవి కూడా పూర్తిగా నిర్మూలం అయిపోతాయి, నాశనం అయిపోతాయి. చక్కగా జుత్తు ఫ్రెష్గా అలా 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 హ్యాపీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా సరే ఇది యూజ్ చేసి చూడండి. ఒకటి రెండు సార్లకి మూడు సార్లకి మీకు మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ టైం పెట్టగానే చాలా ఫ్రెష్గా కనపడుతుంది, చాలా మటుకు తెలిసిపోతుంది. ఇంకా ఉన్న కొంచెం ఏమైనా ఉంటే రెండోసారి మూడోసారికి మటాష్, అంతే. అంత మంచి స్ట్రాంగ్ రెమెడీ అక్క చెప్పబోతుంది. దీనికి కావాల్సింది వెరీ సింపుల్ నాన్న. ఏం కావాలంటే ఇదిగో తులసాకులు, ఇవి మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి చక్కగా. అలాగే వేపాకులు, ఓకే, రెండు కలిపి ఒక కప్పుతో తీసుకోండి. అంటే ఇందులో ఇది ఒక హాఫ్ కప్పు తులసి తీసుకున్నామంటే హాఫ్ కప్పు, ఇది రెండు కలిపి ఒక ఫుల్ కప్ రావాలి మనకి, అంతే. అలా తీసుకుని సో ఒక్కసారి రెండు కలిపి ఫుల్ వన్ కప్ అన్నమాట మిక్సీ జార్లో చక్కగా వేసేసుకోండి. వేసేసుకుని నీరు ఎక్కువ పోయకుండా కొంచెం పేస్ట్ ముద్దగా అయిపోయేటట్టుగా, ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత అది కారిపోకుండా ఉండాలి కదా. ఎస్పెషల్లీ దీన్ని ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే పట్టించండి, ఈ కింద హెయిర్కి అవసరం లేదు. ఓన్లీ మనకి ఈ తలమాడు అదంతా ఈ లోపల నుంచి కూడా చక్కగా అప్లై చేయండి. వేప అద్భుతంగా పనిచేస్తుంది, అసలు పారిపోతాయి అనమాట. నన్న ఇది స్పెషల్గా చెప్తున్నాను, ఎన్నో మంది ఎంతో రెమెడీస్ చెప్పుంటారు ఈ పేల గురించి, వాటి గురించి అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. స్ట్రాంగ్ స్మెల్ ఉండేవి, స్ట్రాంగ్ ఇది ఉన్నవే పనిచేస్తాయి పేలకి. ఎస్పెషల్లీ కర్పూరం, వేప, వెల్లుల్లి, ఆనియన్ ఇలాంటివన్నీ మనం వినే ఉంటాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం. మన పేరెంట్స్ కూడా మన మీద ట్రై చేస్తూనే ఉంటారు, అలాంటివి చేయటం వల్లే పోతాయి. ఈ షాంపూలు వీటితో నిజంగా ఏమాత్రం యూజ్ ఉండదు. కొన్ని షాంపూలు ఏవో నేను విన్నాను, అవి పేల కోసం అన్నట్టుగా తయారు చేసి అవి పెట్టిన వెంటనే పోయినట్టే పోతాయట, మళ్ళీ దాన్ని డబుల్ వచ్చేస్తున్నాయట. సో అందుకని వాటి జోలు ఎందుకు, మనకి ఇంట్లో ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి, చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ మనకి ఇండియాలో ఉన్నట్లు ఈ ప్రాబ్లం అయితే లేదు. చక్కగా వేప చెట్లు తులసి అయితే మనకి ఇంట్లోనే ఉంటుంది, లేకపోయినా కింద అపార్ట్మెంట్స్లో ఎక్కడైనా ఉన్నా సరే తెచ్చుకోండి. లేదా మరీ వరస్ట్ కమ్ వరస్ట్ అవి కూడా లేదనుకోండి, చక్కగా హెర్బల్ షాప్స్లో అన్నీ మనకి పౌడర్స్ దొరుకుతాయి పూర్తి ఆర్గానిక్వి, అవి చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. ఎన్నో రకాలుగా మనం ఎన్నో సౌందర్య సాధనాలుగా మనం వేప వాడుతున్నాం, అదేవిధంగా తులసి కూడా వాడుతున్నాం. వరస్ట్గా వరస్ట్ అంటే ఇవి దొరికితే చాలా హ్యాపీ, ఒరిజినల్వి, సో ప్యూర్ అనమాట. ఇవి మనం డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి తెచ్చుకుంటున్నాం కాబట్టి వాటి స్మెల్ కూడా మనకు చక్కగా తెలుస్తుంటుంది. ఇన్ కేస్ లేని వాళ్ళ గురించి, అక్కడ దగ్గరలో ఏమైనా ఆ చెట్లు లేకపోతే ఆ పౌడర్స్ తెచ్చుకుని కూడా చేసిన ఇంకొకసారి ఎక్స్ట్రా రాయాల్సి వస్తుంది, అంతే, అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఓకే, సో ఈ రెండు మెత్తగా పేస్ట్ చేసుకుని ఇంకేం కలపాలో చూపిస్తాను. సో ఇలా పేస్ట్ చేసేసుకున్నాక దీంట్లో మీకు ఒకవేళ నేను జస్ట్ ఊరికనే చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఒక చిన్న కప్పుతోని తీసుకున్నానన్న. ఇంకో పిల్లలకి ఇంకా హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది, కొంచెం ఎక్కువ కర్లీస్ అది ఉండి ఉంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి, అన్ని తీసుకోండి. వేపాకులు అందులో సగం తులసాకులు సగం వేపాకులు. ఇది నేను ఇప్పుడు ఇందులో హాఫ్ చక్కే పిండుతున్నాను కదా, సో మీరు ఆల్మోస్ట్ ఫుల్ అన్నమాట, ఫుల్ వేసేసేయండి నిమ్మకాయ. ఓకే, ఇంకా ఒక జస్ట్ ఒక హాఫ్ టీ స్పూను, హాఫ్ స్పూన్ అన్నమాట ఆలివ్ ఆయిల్. ఓకే, ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోయినా మరేం పర్వాలేదు, స్కిప్ చేసేసేయండి. ఆలివ్ ఆయిల్ కూడా మనకి డాండ్రఫ్కి వాటికి లైస్కి జుట్టుకి చాలా మంచిది, ప్లస్ వీటికి కూడా మంచి యూస్ఫుల్. సో ఈ పేస్ట్ని శుభ్రంగా కలిపేసుకుని ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ స్కాల్ప్కి,
ఈ కింద హెయిర్ కి చేయాల్సిన అవసరం లేదు సో ఓన్లీ స్కాల్ప్ కు మాత్రం చక్కగా లోపల నుంచి ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా మెల్లమెల్లిగా పట్టించండి పాయల్ పాయల్ మనం హెన్నా ఇలా పెట్టుకుంటాం సేమ్ అదే స్టైల్ లో చక్కగా అప్లై చేసేసేయండి పిల్లలకి ఇది ఒక 1 అవర్ చేసి చక్కగా వదిలేసేయండి అమ్మా అదే పెద్దవాళ్ళు అయితే 2 3 అవర్స్ పెట్టేసుకొని చక్కగా పని చేసుకోవచ్చు సేమ్ హెన్నా స్టైల్ లాగే ఓకే చక్కగా అయిపోయిన తర్వాత శుభ్రంగా షాంపూ చేసుకోండి షాంపూ కూడా వేప ఇంగ్రీడియెంట్ ఉన్న షాంపూ తోనే యూస్ చేయండి ओके वेपाकल तो उपूल तैयार उठाई कदा वाट हेरबल षापी वाटेको सो आयुर्वेद षाप दाई आ शांपू तो तल स्ना अन तरह पूर्ति ड्रई अनेक तड़पुड़ तला उपड़े मन पेल को पेल दुवल बैठ जनरल मन की मोड मार्केट वगैरह आ बैठ पेको उठाई वाल दर बा दुरकता है అక్కడ ట్రై చేయండి లేదా ఇంకా మీకు ఇంకా ఊళ్ళల్లో ఎక్కడైనా ఉంటే గనక చూడండి ఆ పేలకొమ్మ పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే ఖచ్చితంగా ఆడపిల్లలు ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఈ పేలకొమ్మ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి మా టైంలో అయితే చక్క ఊడేని ఉండేది స్ట్రాంగ్ ఇలా పెట్టి ఇలా గిరితే కింద టప్ 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 రాలిపోయేవి అసలు ఆ కొమ్మకి అంత పవర్ అంటే దగ్గర దగ్గరగా ఉంటాయి పళ్ళు సో అలాంటి కొమ్మ ఖచ్చితంగా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి ఒకటి కొనుక్కోండి బయటికి వెళ్ళినప్పుడు గుర్తుగాను ఓకేనా సో తడిపొడి తలతోనే తల మీద ఉన్నప్పుడే ఆ కొమ్మతో చక్కగా పేలల్ని తీసేయండి ఆల్మోస్ట్ 70-80% అక్కడే రాలిపోతాయి మనకి మెయిన్ ఈ ప్యాక్ అద్భుతమైన ప్యాక్ అన్నమాట ఇది సో ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత నీమ్ షాంపూతో స్నానం చేసి హెడ్ వాష్ చేసి కాస్త ఒక 15-20 నిమిషాలు పూర్తిగా డ్రై అవ్వక ముందే మన ఆ పేల కొంబుతో శుభ్రంగా పేలన్నీ తీసేయాలి అయిపోతుంది కదా పూర్తిగా డ్రై అయిపోనండి డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పెషల్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాం అది కూడా ఈ పేల కోసమే ఎస్పెషల్లీ పేలు డాండ్రఫ్ ఇవన్నీ బిల్కుల్ అంటే ఇంకా పూర్తిగా నాశనం చేసేయాలన్నమాట శత్రువుల్ని మరి ఆ స్టైల్లో ఉండాలి కదా ఏ పని చేసినా సో ఆ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి సో ఇలా చిన్నది ఏదైనా మూకుళ్ళాడి పెట్టుకోండి దాంట్లోని ఫుల్ కోకోనట్ ఆయిల్ మీ హెయిర్ వాల్యూమ్ బట్టే ఇది కూడా చేసుకోండి తీసుకోండి తయారు చేసుకోవడం కూడా నూనె ఓకేనా సో మనకి ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకోవటం వీలైనంత వరకు కోకోనట్ ఆయిల్ అందరికీ ఉంటుంది కదా ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు సో అది కొంచెమే ఎందుకంటే మనకి ఇప్పుడు వెల్లుల్లి ఒక 5-6 పాయలు అన్నమాట అంతే స్టవ్ ఆన్ చేసి ఇది హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5-6 చాలు ఎక్కువ అన్నమాట ఆ స్మెల్కి మెయిన్ చచ్చిపోతాయి పేలున్నా సరే ఆ స్మెల్కి పారిపోతాయి అది వీటిని కొంచెం కచ్చపిచ్చగా కొట్టేసుకుని వేసేసి సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిందంటే చాలు ఆఫ్ చేసేయండి దీన్ని ఈ వెల్లుల్లి ఆయిల్ని చక్కగా చిన్న స్ట్రైనర్ తో స్ట్రైన్ చేసేయాలి ఓకే ఇప్పుడు మనం దీంట్లోని వేప నూనె అన్న ఇది మనకి రెడీమేడ్ దొరుకుతుంది మెడికల్ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది సో మంచిది ప్యూర్ గా ఉన్నది తెచ్చుకోండి ఓకే నీమ్ ఆయిల్ ఏ కంపెనీ ఏంటి అన్నది ఇదేదో మిద్ది అని చెప్పి నేను తెచ్చాను లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను సో దీన్ని ఒక 1 స్పూన్ కలుపుకొని చాలు ఒకవేళ మీ దగ్గర వేప నూనె లేకపోతే ఓకే ఏమి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు ఇది చాలు ఇది కూడా అద్భుతంగా దీంట్లో ఈ ఆయిల్ నేను కూడా ఇందులో కలిపేసుకుని మళ్ళీ మనం ఒకసారి దీని జ్యూస్ తీసేయండి ఓకే ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత సేమ్ ఫిల్టర్తో ఫిల్టర్ చేసేయండి వేప నూనె లేకపోతే ఎందుకంటే ఇందులో కూడా మనం వేపాకులు తులసాకులు ఈ రెండే కలిపాం సో మళ్ళీ ఈ వేప నూనె లేనట్లయితే ఇది ఫిల్టర్ చేసేసి ఇందులో కలిపేసి చక్కగా అప్లై చేసేయచ్చు ఓకే లేదంటే ఈ వేప నూనె ఉందంటే ఒక స్పూను వేప నూనె ఇలా కలిపేసి అయిపోయింది బాగా కలిపేసి అంతేనన్నా అయిపోయింది ఓకే దీన్ని ఇప్పుడు మనం చక్కగా అప్లై చేసేసుకోండి లోపల నుంచి ఇలా కుదుళ్ళ నుంచి బాగా చక్కగా అప్లై చేసేయండి అప్లై చేసేసుకొని శుభ్రంగా ఒక 1-2 అవర్స్ పిల్లలైతే లేదు మనం పెద్దవాళ్ళు అయితే హాయిగా నైట్ అంతా కూడా అప్లై చేసుకుని పడుకోవచ్చు సో అదర్రా పిల్లలు చూశారు కదా సో పేల సమస్యను మనం ఎంత ఈజీగా కూడా నివారించుకోవచ్చు ఓకేనా సో
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ బాలక్క.